టీడీపీ పైన టీడీపీ నేతల పైన వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని గట్టిగా ప్రతిఘటించాలని తెలుగుదేశం నిర్ణయించింది. న్యాయ పోరాటం చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా రంగంలోకి దిగారు. గురంపాటి దేవేందర్ రెడ్డి పోతుల సునీతలపై క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి మంగళగిరి అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టులో లోకేష్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఆ కారణంగా 13-14 తేదీలు అంటే రేపు ఎల్లుండి పాదయాత్రకు బ్రేక్ పడనుంది. టీడీపీ పైన టీడీపీ నేతల పైన వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని గట్టిగా ప్రతిఘటించాలని తెలుగుదేశం నిర్ణయించింది. న్యాయ పోరాటం చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా రంగంలోకి దిగారు. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి పోతుల సునీతలపై క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి మంగళగిరి అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టులో లోకేష్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఆ కారణంగా 13-14 తేదీలు అంటే రేపు ఎల్లుండి పాదయాత్రకు బ్రేక్ పడనుంది. ఇక లోకేష్ న్యాయ పోరాటంపై పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు చెప్పండి, వైసీపీ ఫేక్ ప్రాపగండపై స్వయంగా నారా లోకేష్ న్యాయ పోరాటం చేస్తారని తెలుస్తుంది, ఏంటి అప్డేట్స్? శంకరి, వైసీపీ ఫేక్ ప్రాపగండపై లోకేష్ న్యాయ పోరాటం ప్రారంభించారు. ఇప్పటికే మంగళగిరి కోర్టులో దీనికి సంబంధించిన క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వీళ్ళిద్దరిపై కూడా ఆయన క్రిమినల్ కేసు దాఖలు చేశారు. మంగళగిరి అడిషనల్ మ్యాజిస్ట్రేట్ ముందు ఈ నెల 14వ తేదీన ఆయన వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. కోర్టుకు హాజరవుతున్న కారణంగా ఈ నెల 13-14 ఈ రెండు రోజుల్లో కూడా లోకేష్ పాదయాత్రకు బ్రేక్ ఇవ్వబోతున్నారు. తనపైన తన కుటుంబ సభ్యులపైన అసత్య ఆరోపణలను ప్రచారం చేస్తున్న వైసీపీ నేతల ప్రాపగాండాపై నారా లోకేష్ ఇప్పటికే మంగళగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తన పిన్నైన కంటవనేని ఉమామహేశ్వర్ అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడటంతో దానికి సంబంధించి కావాలనే లోకేష్ ఆమె భూమిని ఆక్రమించుకున్నారని, ఆ భూ వివాదమే ఆమె ఆత్మహత్యకు కారణమని చెప్పి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి తన సోషల్ మీడియాలో ఖాతాల్లో విషప్రచారం చేశారని చెప్పి లోకేష్ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ సర్వే నంబర్లు ఫేక్ అని తేలింది. దీంతో పాటు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి మరో కథల్లి ప్రచారంలో పెట్టారని, హెరిటేజ్ లో 500 కోట్ల రూపాయలు పెట్టిన ఉమామహేశ్వరిని మోసం చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని తప్పుడు రాతలు రాశారని కూడా లోకేష్ తన పిటిషన్ లో ఆరోపించారు. ఈ లేఖలపై ఈ ఆరోపణలపై లోకేష్ తన లాయర్ దొద్దాల కోటేశ్వరరావుతో వీళ్ళిద్దరికీ కూడా లీగల్ నోటీసులు పంపించారు. అయితే ఈ లీగల్ నోటీసుల్ని తీసుకోలేదు. దీంతో వాట్సాప్ లో లీగల్ నోటీసులు పంపించారు. ఆ తర్వాత 2022 సెప్టెంబర్ లో తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత నారా చంద్రబాబు నాయుడిని సారా చంద్రబాబు అని పిలవాలని కోరారు. హెరిటేజ్ సంస్థ ద్వారా వ్యాపారం చేస్తున్నామని చెబుతూ సారా పరిశ్రమ నడుపుతున్నారని కూడా ఆమె ఆరోపించారు. B3 అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి, బాబు అని వీరు రాష్ట్రంలో సారా ఎయిర్లైన్స్ పారించి కోట్లు గడించారని తప్పుడు ఆరోపణలు చేశారని కూడా లోకేష్ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అదేవిధంగా ఇక చంద్రబాబు ఇంట్లో ఉన్న తన సతీమణి భువనేశ్వరితో పాటు ఆయన లోకేష్ సతీమణి బ్రాహ్మణి కొట్టుకున్నారని ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేశారు అని కూడా దీనిపై కూడా పరువు నష్టం దాఖలు చేశారు. ఈ రెండు కేసుల్లో కూడా ఐపీసీ సెక్షన్ 499-500 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీనికి సంబంధించి ఈ నెల 14వ తేదీన అంటే శుక్రవారం కోర్టులో ఆయన స్టేట్మెంట్ ఇచ్చేందుకు బయలుదేరి వస్తున్నారు. శంకరి, దీంతో పాటు వైసీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నేతల మీద ప్రచారం చేస్తున్నారో, వాళ్ళ ట్విట్టర్ ఖాతాలోనూ అదేవిధంగా వాట్సాప్ ఖాతాల నుంచి ప్రచారం చేస్తున్నారో, వాళ్ళందరి వివరాలను కూడా తెలుగుదేశం పార్టీ సేకరిస్తుంది. దీనికి సంబంధించి హైదరాబాద్ లో ఒక టీం కూడా పనిచేస్తుంది. వీళ్ళందరి ట్విట్టర్ ఖాతాలు, ఈమెయిల్ ఖాతాలు, అదేవిధంగా వాట్సాప్ ఖాతాలను కూడా వాళ్ళంతా కూడా సేకరించి పెట్టుకుంటున్నారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ టీం మొత్తం కూడా హైదరాబాదు వివిధ ప్రాంతాల్లో పనిచేస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళందరి సంగతి తేల్చాలి అని నేను చెప్పి కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసమే ఎవరెవరైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల్ని, ఆ పార్టీ అగ్రనేతల్ని, వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారో, దీంతో పాటు ఎవరిపైనైతే విషప్రచారం చేస్తున్నారో, అటువంటి వారి వివరాలు ఖాతాలన్నింటినీ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సేకరిస్తుంది. ఈ విషయానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా సీరియస్ గా ఉన్నారు. దీనిపై వెంటనే తగిన సమాచారం సేకరించి నిక్షిప్తం చేయాలని, ఆ తర్వాత
అధికారంలోకి వచ్చిన వెంటనే వీటి సంగతి కూడా తేల్చాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు ఖాతాలకు సంబంధించిన వివరాలను కూడా వాళ్ళంతా సేకరించినట్టు మనకు సమాచారం అందింది. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఈ రోజు కూడా కొద్దిసేపటి క్రితం ఈ